ఏ ఇప్పుడు చూసుకో సూపర్ ఉన్నా. ఎవరు పెట్టినారు? ఎవరు స్వామికి పెట్టినారా? ఉంగరం ఎడ పెట్టినావు? ఉంగరం ఎడ పెట్టినావు? అవకాండి ఇది. ఎవరు వేసినారు? ఎవరు వేసినారు? అమ్మి వేసిందే. ఏం అట్టేసినావట? ఏం వేసింది? వాళ్ళు ఇంకది పోవాలంగా అది ఆగదు. ఎవరు వెళ్తున్నారు? నిన్ను ఎవరు వెళ్తున్నారు? ఓరు పిలవలే నిన్ను. మాకు వినపత్తాయి, మాకు చెవులు బాగా వినపడతాయి. ఓరు పిలవలేంగా ఒక్క నిమిషం ఉండదు అసలు. అంటే ఎక్కడ ఉండదు. తిప్పి 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 సాగు కొడతాది. చాలా మంది అండి మా యువన్ ఎందుకు చూపెట్టలేదంటే మా యువన్ పాత సినిమాలో మా తిరుగురాళ్ళక తయారైతుంది. బ్రాను బో దరిద్రంగా ఉంటుంది. ఈ మధ్య అనుసరి వీడియోస్ లో కూడా చూపెట్టకున్నాడు. ఈ జుట్టు ఏం చేసిందంటే దీన్ని కట్ చేసింది. ఇది జడేనికి రాకుండా అట్లా ధోనికి రాకుండా ఉంది. మా ఏమా పూలు కావాలనా? పో పూలు తీసుకోంబో. దంచుకోంబో పెట్టుకోపో. అంటే నాన్ వెజ్ తొందర తినొచ్చు అని. ఓరే నాన్ వెజ్ కోసమా? అంటే ఎవరు ఉండలేరు కదా 16 రోజులు 15 రోజులు బా. ఓరే ఎంసి గారా గుర్తు పట్టలేదు ఆ పిల్ల. ఇప్పుడు చందమామ ఈరోజు వినాయకుని కోపం వచ్చాది. ఈరోజు చందమామ పెడితే హ్యాపీ గణపతి రోజు. ఆయన కష్టాలు నచ్చు చందమామలు. నువ్వు అది కామెడీ ఉంటది కాదు. వినాయకుడికి ఏమో ఇష్టం. గుండ్రాళ్ళు గుండ్రాళ్ళు పెట్టుకో. గుండ్రాళ్ళు కదా, గుండ్రాళ్ళు గుండ్రాళ్ళు పెట్టుకో. కాదు నేను గోరింటాకు పెట్టుకుంటే అమ్మ నీకు మంచి మొగుడు వస్తారు అని అంటారు కదా. ఇప్పుడు నువ్వు గోరింటాకు పెట్టుకుంటే నేను ఎట్లాంటిదని తెలుస్తుంది. అంటే మంచిదానో కాదా? నేను పెట్టనే పర్లేదు, నేను అడ్జస్ట్ అయిపోతాను. నాకు ఏ కాదు, ఇప్పుడు పెట్టుకోవచ్చు. నువ్వు ఎంత దుర్మార్గురాలు పోయినా నేను భరిస్తా. గోరింటాకు చెప్తాది. నువ్వు ఎప్పకు గోరింటాకు చెప్తా పెట్టుకుంటే ఎర్రగా అయిందంటే దొబ్బుతాది. మంచిదా జీవితాంతం దొబ్బుతాది ఇప్పుడు అది. బయట చూసినప్పుడు ఏం చూడాలి అన్న గోరింటాకు పెట్టుకుని ఆడపిల్ల లేదు మాడు పెట్టినట్లు ఏం చెప్తా తెలుసా? మా పిల్లం ప్రేమ కొద్ది పెట్టిందని అందుకే పెట్టించుకోండి. మీరు కూడా పెట్టించుకోండి. పిల్లలు ప్రేమ కొద్ది పెట్టినప్పుడు తిట్టించుకుంటారు కదా. ప్రేమ కొద్ది తిడితే తిట్టించుకుంటారు కదా. ప్రేమ కొద్ది పెట్టినప్పుడు కూడా పెట్టించుకోవాలా, లేకపోతే కొట్టించుకుంటారు. ఇంతకు దాంట్లో ఏమన్నా చింతపండు నిమ్మకాయ ఉప్పు కారం అట్లాంటి ఏం వేయలేదు. తెల్లగా పండు ఎర్రగా పండుతాది. ఇప్పుడు అమ్మా ఇది ఏం ప్లాన్? అది న్యాచురల్ గా వండింది అనుకో, అప్పుడు నేను చాలా మంచిదాన్ని అన్నట్టు. అదే ఆర్టిఫిషియల్ గా ఇవన్నీ వేసి పండినాయి అనుకో, అది మంచిదని కాదు. సగమే నువ్వు ఎట్లాంటి దాని నేను భరిస్తానంటున్నా కదా. నాకు వద్దు. ఈ చూడు నా చేతికి ఎట్లా పండిందో. ఇంకా అంటే నువ్వు పట్టుకోకుండా పండిందంటే నీ మొగుడు ఎంత గొప్ప మంచిదో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అది కూడా వండింది, అప్పుడు బెల్లం ఎంత మంచిదో కూడా తెలిసి అర్థమైందా. అది పండగూరు పండాలా? పండాల పండింది. నేను పెట్టాక ఖచ్చితంగా పండింది. అది నీకంటే నాకేది ఎక్కువ కాదు. కుక్కకు కూడా చెప్తాను ఇదే మాట, మళ్ళా రిపీట్ చెయ్యకు. అయితే అంటే విత్తనాలు ఇచ్చినప్పటి నుంచి అయితే రాలేదు. ఇదే చూపిస్తారా మన మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అచ్చం గరుకు పుచ్చకాయ తిన్న బాలులా ఉన్నాడు కదా. మునగ చెట్లు నాటు మునగకాయలు ఎవరికైనా కావాలని చెప్పారు ఇబ్బా. మునక్కాయ మొక్కలు పంపిస్తుంది అంజలి అవునా? మొక్కలే, కాయలు అయితే ఇప్పుడు రావలే. ఏం లేదు, మాకు ఒక 100 మొక్కలు కావాలి. మేము 300 మొక్కలు పెంచుతున్నాం. అమ్మా ఇక్కడ నుంచి ఆడదాకుని ఎవరికైనా కావాలంటే మన ఇంటికి రమ్మందామా? వచ్చేరి, వచ్చేస్తే ఇచ్చి పంపిస్తాం. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, అడ్రస్ ఇస్తాం. సో మన చెట్లు ఎంత దూరం ఉన్నాయిరా? అప్పుడు బలి విరిగా అక్కడ దాకా పెరిగాయి చూడండి. అన్ని మొలిచినాయి కదా? ఆల్మోస్ట్ అన్ని మొలిచాయి. అద్దెరాయిరా మునక్కాయ మొక్కలు అన్న చెప్పాడు 20 రోజులు ఇస్తానని. సో
ప్రతిసారి చెప్పే డైలాగ్. ఇంకా లేవు ఉన్నాయిరా, ఇవన్నేనా? ఇది కూడానా? ఇది ఇది మొత్తం అందే. ఇక్కడ కాశీ టమాటా, ఇదో కాశీ టమాటా, ఇది టమాటా, టమాటా చెట్లు, కాశీ టమాటాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్ని నాటువేనండి ఇవి కదా, వాడు సూపర్ పెరుగుతున్నాయిరా కదా. బెండ దొండ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. మిర్చి, క్యాప్సికం, టమాటా, ఇంకోటిరా మునక్, ఇక్కడ నాలుగు ఉండాలా. వంకాయ, వంకాయ, వంకాయలు కూడా రెండు, ఆకుపచ్చ ముల్లంకాయ, పింక్ పర్పుల్ ముల్లంకాయ. సో ఇవి ఏంటంటే పప్పాయ మొక్కలు చూద్దాం ఇప్పుడు. అరే నిజంగానే ఇంకో 20 డేస్కి అంతా రెడీ అయింది రా, మన పొలం ఒకటే రెడీ కాకుండా ఉంది. అవును, అందరు పొలాలు వేసుకొని అంత కోత కూడా వచ్చేస్తుంది, మనది మాత్రం ఇంకా వేయడమే స్టార్ట్ కాలేదు. ఎగతాలు చేస్తుంటది నన్ను. ఎగతాలి కాదే, బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ? ఇది మన చెట్లేనా ఇవి? వాడే అబ్బా సూపర్ గా పెంచారా, మస్తు పెద్దగా అయినాయి కదా. సో మనవేనండి ఇవి, నాటు పప్పాయ మొక్కలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాటు సంపాదించడమే చాలా గ్రేట్. మంచి అన్నీ వచ్చినాయి, అన్నీ వచ్చాయిరా. తీసుకెళ్ళి మొక్కలు ఇంకా డైరెక్ట్ పొలంలో పెట్టేయచ్చు గ్లాస్తో. గ్లాస్ కట్ చేయడం, పెట్టేయడం, పెట్టేయడం. ఎప్పుడు పెడతామో ఏమో. ఎందుకు గొడవ అయిందంట మరి ఇద్దరికి? ఏమో గొడవ అయిందంట, అందుకోసం ఇప్పుడు గొడవ పూర్తి సంపూర్తి చేద్దాం. బట్టలు పడతాయి పోయాకు. అది 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 వెరీ గుడ్, వెరీ గుడ్. డ్రెస్ పాడగాలేదు, డ్రెస్ పాడగాలేదు. రా రా పదండి, పదండి ఇంటికి పదండి. పోయిస్తాం ఫ్రెండ్స్, బై, లవ్ యూ ఆల్, బై. ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది, తిన్నావు ఏమైనా? అన్నం తింటావురా? ఎందుకు? చాలు ఇప్పుడు తిన్నావు కదా పానీపూరి. ఏందైనా ఇప్పుడు నేను పానీపూరి తిన్నావు కదా, ఎక్కడ తిన్నానే ఒక్కటే. నైట్కి ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా దోసకాయ పప్పు ఉంది, అన్నం తీసుకుంది. ఒకే రోజు 4-5 దరిద్రాలు తినకూడదు. చాయ్ తాగుదాం రా మరి. ఆల్రెడీ చాయ్ తాగడం తీసుకొచ్చావు కదా మరి. అవును నేనేం తిన్నది కదా, నా కడుపులో గాలి తిన్నాం. ఏ కొంచెం తిన్నాం, కొంచెం ఇంకా ఒక గగ్గనమే. ఏంటి ఇక్కడ పానీపూరి తినాలంటే ఒక గగ్గనమే, ఎందుకంటే పానీ సేమే ఉంటాయి, పూరి మెత్తగా ఉంటుంది, పప్పు పూరిలో వాటర్లానే మిక్స్ ఉండిపోతుంది. ఇక మనం మళ్ళీ నోట్లో వేసుకొని. ఇక్కడ పానీపూరి మామూలు మనుషులు చేస్తారు, మీరంటే చిన్నప్పటి నుంచి పానీపూరి అమ్ముకునే వాళ్ళు కాబట్టి మీకు బాగా పర్ఫెక్ట్గా వచ్చేది. మాలేదు ఈ మధ్యకాలంలో పెట్టుకునేటోళ్ళు. నేను పానీపూరి అమ్ముకునే దానిలో కనిపిస్తున్నాను కదా, మరి నీకేదో తెలుసు అట్లా తింటాం కదా తెలుసు. ఆయన నేపాల్ నుంచి వచ్చి చేస్తుంటాడు ఇక పానీపూరి. కాదే మరి పానీపూరి అని ఆయన అడుగు, ఎవరి నుంచి వచ్చాడు అడగాల. ఆయనతో కొట్టిపిత్త నువ్వు మెల్లగా, నువ్వు మొన్న కూడా గట్ల నీరికిచ్చినావు నన్ను. లేదు అడుగు చెప్తాడులే. నేను అడగా, నేను ఇప్పుడు హిందీలో అడుగుతా, తుమ్ దేఖో సీకో. భయ్యా కహా సే ఆయా? యూపీ సే. తెలుగు ఆతా? ఆయనకు తెలుగు వచ్చు, వచ్చు. గరం గరం పానీపూరి, ఉస్క మొహన్ దాల్, సరేనా? వద్దు చెప్పిన లేరా, నమ్మకం మీద ఏమన్నా. నువ్వు అప్పుడప్పుడు ఇది రోజు ఒకసారి తెలంగాణ భాషలో ఏ పండ, ఏ పండు, ఏ పండు, ఏ పండు అంటారు రాత్రి. పండు కాదు పడుకో అని చెప్తున్నారు. దాన్ని ఏమని చెప్తారా? పండు అని చెప్తారు. నువ్వు కాదు తిందు తొందరగా, ఇదే రా అపరూపమైన ఆడజన్మ మగ జన్మ. అవుతులే నువ్వు అట్టుకో ఈ దరిద్రాన్ని. ఆ నవ్వకు నవ్వకు, అందుకే నవ్వుపిచ్చి నాకు గొంతులో పోయింది. సర్లే పోయింది ప్రేమ, ఇది ప్రేమ అన్నారు. సల్లగైతే మళ్ళీ నీకు మెత్త పడకూడదు, ఏడ సల్లగా గట్టి పడతాయి, మెత్తగా అయిపోతాయి, బాగా గట్టిగా ఉన్నాయి ఇవి. పోనున్నాడు ఇన్ని వచ్చినాడు, పోస్తానే వద్దు. రా రా పదండి, రా పదండి ఇంటికి పదండి. పోయిస్తాం ఫ్రెండ్స్, బై, లవ్ యూ ఆల్, బై.